హాయ్, వెల్కమ్ టు న్యూ అప్డేట్స్. సో మీకు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఈ నెల 20 వరకు మనకి ఉన్నత విద్యామండలి పొడిగించింది. సో దీనికి వివరాల్లోకి వెళ్తే, లాక్డౌన్ నేపథ్యంలో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పెంచినట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. సో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే ఈసెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే ఐసెట్, పీజీ ఈసెట్, లాసెట్, ఎడ్సెట్, పిఈసెట్ అంటే డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ఇంకా అప్లికేషన్స్ని సబ్మిట్ చేయలేదో వాళ్ళందరూ ఈ నెల 20 వరకు సబ్మిట్ చేయొచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. నెక్స్ట్, సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, కరోనా మహమ్మారి నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. సో తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. సో లాక్డౌన్ అనంతరం ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో మనకి లాక్డౌన్ ఎప్పుడైతే పూర్తయిపోతుందో దాని తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటి యొక్క డేట్స్ ఎలా ఉన్నాయంటే, జూలై 27 నుంచి జూలై 31 వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే జూలై 24 ఈసెట్ ఎగ్జామ్, జూలై 25 ఐసెట్, ఆగస్ట్ 2 నుంచి 4 వరకు పీజీ సెట్, ఆగస్ట్ 5 ఎడ్సెట్, ఆగస్ట్ 6 లాసెట్, ఆగస్ట్ 7 నుంచి 9 వరకు పీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతాయి. ఓకే, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.